విశాఖ జిల్లా పాడేరు. పాడేరు డివిజన్ పరిధిలో కందమామిడిలో మెను సక్రమంగా అమలు కాని ఆశ్రమ వసతి గృహాలు. పాడేరుకి కొత్తవేటు దూరంలో ఉన్న కొందమామిడి ఆశ్రమ వసతి గృహంలో మెను సక్రమంగా అమలు చేయడం లేదు. ఆదివారం మధ్యాహ్నం చికెన్ పెట్టకుండా వంకాయ కూరతో సరిపెట్టి వైనం మీడియాకు కంటపడింది. గోంగూర చట్నీ వాసన కూడా తెలియదు అని పిల్లలు చెప్పడంతో మెను ఏ విధంగా వాడుతున్నారో అర్థమయ్యే ఉంటుంది. పై అధికారులు ఆశ్రమ వసతి గృహాలు తనిఖీ చేయకుండా ఉండటంతో వార్డెన్ తమ ఇష్టానుసారం మెను అమలు చేసుకుంటున్నారు. ఇదే విషయంపై సంబంధిత డిప్యూటీ వార్డెన్ అడగగా మీరు ఏం చేసుకుంటారో ఏమి రాసుకుంటారో మీ ఇష్టం, నాకు వచ్చినప్పుడు చికెన్ పెడతాను అని తురుసుగా సమాధానం చెప్పి పిల్లలు చికెన్ పెడతారని ఎంతో ఆశతో వచ్చి చూస్తే దిమ్మ తిరిగేట్లుగా వంకాయ కూర కనిపించింది. ఆకలిని తట్టుకోలేక నిరాశతో అన్నం పట్టుకుని వెళ్లడం మీడియా కంటపడింది. ఇదే విషయమై సంబంధిత ATWOని ఫోన్ చేసి కనుక్కోగా వారానికి 2 రోజులు తప్పకుండా చికెన్ పెట్టాలని, అలా పెట్టని వసతి గృహాలు వార్డెన్ వివరాలు సేకరించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సంబంధిత అధికారులు ఇప్పటికైనా వసతి గృహాలు వార్డెన్లకు గట్టి హెచ్చరికలు జారీ చేయాలని పలు సంఘాలు నాయకులు కోరుతున్నారు. గిరిజన ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు మరియు పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ప్రభుత్వం ఏదైతే మెను నిర్ధారించిందో ఆ మెను చార్టు ప్రకారం తప్పనిసరిగా భోజనాలు పెట్టాలి. అంటే ఏది కూడా డీవియేట్ అవ్వడానికి లేదు. దీనికి కానీ మేము ఎవ్రీ మంత్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము, విజిట్స్ చేస్తున్నాం ఫ్రీక్వెంట్గా. ఏదైనా పాఠశాలలోని ఇప్పుడు మీరు చెప్పారు మల్కాపురంలో జరిగిన అంటే మెను ప్రకారం అయితే వారంలో 2 రోజులు చికెన్ పెట్టాలి, ప్రతి 6 రోజులు ఎగ్స్ పెట్టాలి, ప్రతిరోజు కూడా అరటిపండు ఇవ్వాలి, పల్లిపట్టి ఇవ్వాలి, ఇవన్నీ కూడా మెను ప్రకారం అందించారనమాట. ఎటువంటి డీవియేషన్ అయినా కూడా దానిపైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.